కర్ణాటక రాజకీయాలలో ఒక మార్నింగ్ నుంచి ఒక ఉత్కంఠ ఉంది. ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ ఎవరిని నియమిస్తారు, బీజేపీ ఎమ్మెల్యేనా కాంగ్రెస్ తరపు నుంచి సీనియర్ ఎమ్మెల్యేనా అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే కేజే బొప్పయ్యను గవర్నర్ వాజుభాయ్ ప్రొటెం స్పీకర్ గా అపాయింట్ చేశారు. రేపు ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో సభలో బలపరీక్ష జరగబోతోంది. బీజేపీ ఎమ్మెల్యే కేజే బొప్పయ్యను గవర్నర్ వాజుభాయ్ ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేశారు. ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే కేజే బొప్పయ్యను గవర్నర్ వాజుభాయ్ నియమించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దినకర్, మొత్తానికి ఒక ఉత్కంఠకు తెరపడింది. ప్రొటెం స్పీకర్ గా ఎవరుంటారని మార్నింగ్ నుంచి కూడా చర్చలు జరిగాయి. ప్రస్తుతం కేజే బొప్పయ్య బీజేపీ ఎమ్మెల్యేను గవర్నర్ వాజుభాయ్ ప్రొటెం స్పీకర్ గా నియమించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. కీలకమైనటువంటి బల నిరూపణ సమయంలో రేపు 4 గంటలకు ఫ్లోర్ టెస్ట్ జరుగుతున్న సమయంలో ప్రొటెం స్పీకర్ ఎవరుంటారన్న దానికి సంబంధించి కర్ణాటకతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కీలక సమయంలో గవర్నర్ వాజుభాయ్ వాళ్ళ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 188 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం అత్యంత సీనియర్ అయినటువంటి ఎమ్మెల్యే కేజీ బొప్పయ్యని ప్రొటెం స్పీకర్ గా నియమిస్తూ ఆయన ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయన దాదాపు అత్యంత అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్యేగా లేరుంది. సో దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడానికి దాదాపు 3 గంటల పాటు రాజ్యాంగ నిపుణులు ఆ తర్వాత న్యాయ కోజెస్తో ప్రత్యేక సమావేశమైనటువంటి గవర్నర్ ఈ 3 రేస్ లో ఉంటే ఇతను బొప్పయ్యని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోవడం జరిగింది. సో రేపు బీజేపీకి కొద్దిగా శుభ గుడ్ న్యూస్ గా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ లీడర్ ఎవరినైనా ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంటే ఖచ్చితంగా యడ్యూరప్ప సర్కార్ గానీ యడ్యూరప్ప విశ్వాసం నెగ్గడంలో గానీ తర్వాత బల నిరూపణలో గానీ కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి అందరూ భావించారు. ఈ సంక్షోభ సమయంలో ఒకసారిగా ప్రొటెం స్పీకర్ ని బొప్పయ్యని అనౌన్స్ చేయడంతో కొద్దిగా బీజేపీ శ్రేణులు కూడా కాస్త హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని నిమిషాల కిందట వచ్చినటువంటి ఈ ప్రకటన ఏదైతే ఉందో సో దాని మూలంగా బీజేపీలో కాస్త ఆత్మవిశ్వాసంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదట ఎమ్మెల్యేలంతా వస్తారు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫ్లోర్ టెస్ట్ 4 గంటల సమయానికంతా జరగాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సో ప్రొటెం స్పీకర్ కీలకంగా ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్ గా బొప్పయ్య అపాయింట్ చేయడం ద్వారా బీజేపీకి కాస్త ఫేవర్ గా ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. సీనియర్ అయినటువంటి బొప్పయ్యకి ఈ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత జరగబోతున్నటువంటి బల నిరూపణ ఫ్లోర్ టెస్ట్ లో ఎలా నిర్ణయం తీసుకుంటారో ఆ తర్వాత ఆయన ఎలా వ్యవహరించబోతున్నారన్న దానికి సంబంధించి ఇప్పుడు కీలకంగా మారింది. రేపు 4 గంటలకు బల నిరూపణ ఉంది. రేపు ఉదయం 10 గంటలకంతా అసెంబ్లీ సమావేశం అవుతుంది. మొదట ప్రొటెం స్పీకర్ తను బాధ్యతలు తీసుకుంటారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం 222 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. ఆ తర్వాత 4 గంటలకు బల నిరూపణ జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా మొత్తం అసెంబ్లీ సెషన్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో రేపు కీలకంగా మారినటువంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా కర్ణాటక వైపు చూపున్నటువంటి పరిస్థితి, బొప్పయ్య ప్రొటెం స్పీకర్ గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, పార్టీకి సంబంధించి బీజేపీ ఇప్పుడు సంక్షేమంగా ఉన్నటువంటి సమయంలో బొప్పయ్య యొక్క అనుభవం ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నుంచి కూడా ఇద్దరు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారు ప్రొటెం స్పీకర్ గా హాట్ టాపిక్ గా ప్రొటెం స్పీకర్ గా ఎవరు నియమిస్తారని హాట్ టాపిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అసెంబ్లీలో ఉన్న కాంగ్రెస్ లో ఉన్నటువంటి దేశ్ పాండే కూడా ఆయన కూడా తాను అర్హుడు అని చెప్పి సీనియర్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కనుక తను అరవి దేశ్ పాండే పేరును కూడా తాత్కాలికంగా స్పీకర్ కి గవర్నర్ రికమెండ్ చేయమని చెప్పి కూడా అడిగారు. అయితే వీరందరినీ కాదనకుండా బీజేపీ నుంచి ఉమేష్ సెట్టి కూడా పోటీ పడ్డారు. అయితే వీళ్ళిద్దరినీ కాదని అబ్బాయిని ప్రొటెం స్పీకర్ గా అపాయింట్ చేయడం ద్వారా సో రేపు బల నిరూపణ ఎలా జరుగుతుందన్న దానికి సంబంధించి కూడా అంటే బీజేపీకి ఫేవర్ గా ఉంటుందా లేకపోతే ప్రొటెం స్పీకర్ ఎలా వ్యవహరించబోతున్నారా అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు.
దీనికి సంబంధించి బీజేపీ శ్రేణుల్లో కొద్దిగా ఉత్సాహం ఉన్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఇంకా రేపు 4 గంటలకు బల నిరూపణ సమయంలో టోటల్ స్పీకర్ గా ఉన్నటువంటి 30 కీలకంగా మారుతున్నారు భోగి. అయితే దినకర్, రాజ్యాంగబద్ధంగానే గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన సందర్భం, అదే సందర్భంలో కాంగ్రెస్ నేతలు కూడా ప్రొటెం స్పీకర్ గా ఎవరుంటారు అన్న సందర్భంలో, ఎవరిని నియమిస్తారు అన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించిన పరిస్థితి. సో ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కేజే బొప్పయ్య ప్రొటెం స్పీకర్ గా ఈరోజు గవర్నర్ నియమించారు. సో మొత్తానికి గవర్నర్ మళ్లీ మరో రాజకీయ పావును పూర్తిగా కదిపినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుందా? ఏంటి సిచ్యువేషన్? ఇప్పటికే ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని నామినేటెడ్ ఎమ్మెల్యేగా పరిచయం చేసి వివాదాస్పదమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి గవర్నర్ పట్ల బీజేపీ జేడీఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిపి పూర్తి స్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేశారు. తమ అసంతృప్తిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు కూడా ఆ యొక్క నియామకాన్ని చెల్లదు అని చెప్పినట్టుగా కూడా చెప్పింది. సో ఇప్పుడు తాజాగా ప్రొటెం స్పీకర్ గా బొప్పయ్యని అపాయింట్ చేయడంతో సో కాంగ్రెస్ వర్గాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ లో 1983 నుంచి ఎన్నికల్లో 9 సార్లు పోటీ చేసి 8 సార్లు విజయం సాధించినటువంటి విఆర్ దేశపాండే ఉన్నారు. ఈయన కూడా ఈయనతో పాటు బీజేపీలో చెందినటువంటి ఉమేష్ విశ్వనాథ్ కట్టి అని కూడా సీనియర్ రేస్ లో ఉన్నారు. ఈయన 1955 నుండి 8 సార్లు ఎన్నికల్లో పాల్గొనగా 7 సార్లు అసెంబ్లీకి ఎంపికయ్యారు. వీళ్ళిద్దరినీ కాదని బొప్పయ్యని ప్రొటెం స్పీకర్ గా అపాయింట్ చేయడంపై బీజేపీ సంతోషం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ లో మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత సీనియర్ అయినటువంటి దేశపాండేను కాదని బొప్పయ్యని ఎంపిక చేయడం ద్వారా అది బీజేపీకి ఫేవర్ ఉంటుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. గవర్నర్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం వెనుక బీజేపీకి ఉపయోగపడే అవకాశాలే ఉన్నాయి కనుక ఇది పూర్తి స్థాయిలో వ్యతిరేకించే ఇది కూడా కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా హైదరాబాద్ వస్తున్నారు. గులాం నబీ ఆజాద్, ఆ తర్వాత సిద్దరామయ్యతో పాటు మరికొద్ది మంది 6 మంది ఎమ్మెల్యేలు కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరి హైదరాబాద్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఒక్కసారిగా గవర్నర్ ఇచ్చినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం బొప్పయ్యని ప్రొటెం స్పీకర్ గా నియమిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సీనియర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వేడిగా ఉన్నటువంటి కన్నడ రాజకీయం ప్రొటెం స్పీకర్ గా బొప్పయ్యని అపాయింట్ చేయడం ద్వారా మరింత వేడిగా మారిందని భావించవచ్చు. సో రేపు ప్రొటెం స్పీకర్ గా బొప్పయ్య ఎలా వ్యవహరిస్తారన్నదే అందరి దృష్టి ఆయన పైన ఉంది. కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. మరో 24 గంటల్లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం యడ్యూరప్ప మొత్తం తన యొక్క బల నిరూపణ ఏమాత్రం నిరూపించుకుంటారన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది భోగి. అయితే దినకర్, ఇప్పటికే బొప్పయ్య నియామకానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు అనేక రకాలైన అనుమానాలు వ్యక్తం చేశారు. రేపు బల పరీక్ష సమయంలో ప్రొటెం స్పీకర్ ముందు 3 ఆప్షన్స్ ఉంటాయి. 1, సభ్యుల్ని కౌంట్ చేయటం, లేకపోతే రహస్య ఓటింగ్, లేకపోతే మూజువాణి ఓటు. ఈ 3 ఆప్షన్స్ కి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏమని అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు? ఇప్పటికే బీజేపీకి సంబంధించి కోర్టులో రహస్య ఓటింగ్ ఉండాలని కూడా కోరినట్టుగా పొద్దున మనం వార్తలు విన్నాం. ఓటింగ్ కి పూర్తి స్థాయిలో వ్యతిరేకించే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. అయితే ఆ సభ్యులంతా హాజరైన తర్వాత భుజువాని ఓటు లేదంటే వ్యక్తిగతంగా చెప్పే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. అయితే రేపు గవర్నర్, రేపు ఆయన ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గవర్నర్ గైడ్ లైన్స్ తీసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, రేపు ఫ్లోర్ టెస్ట్ లో ఈ 3 పద్ధతుల్లో దేన్ని పాటిస్తారన్నది సంబంధించి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కనుక సో బొప్పయ్య నిర్ణయమే కీలకంగా కాబోతుంది. అయితే బీజేపీ నుంచి వచ్చినటువంటి సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి 99% ఆ పార్టీకి అనుకూలంగా ఉపయోగపడతారన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ తో పాటు జేడీఎస్ కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో ప్రొటెం స్పీకర్ గా బొప్పయ్య చేయబోయేటువంటి పని మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా అబ్జర్వ్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్నదే కీలకంగా మారింది. మరి మరో 24 గంటల్లో ఈ వ్యవహారం అంతా తేలనున్న నేపథ్యంలో బొప్పయ్య ఈ యడ్యూరప్ప సర్కార్ కి ఎంతవరకు నిలబెట్టడానికి కృషి చేస్తారా, లేకపోతే ఓటింగ్ విధానం ఎలా ఉంటుందన్న దానికి సంబంధించి కూడా రేపు నిర్ణయం జరగబోతుంది భోగి. థ్యాంక్ యూ దినకర్. We'll be right back.
ప్రొటెం స్పీకర్ ఎంపికలో కర్ణాటక గవర్నర్ సీనియార్టీని పక్కన పెట్టారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే దేశ్ పాండే ఉండగా ఆయనను కాదని బీజేపీ ఎమ్మెల్యే కేజీ బొప్పయ్యకు అవకాశం ఇచ్చారు. బొప్పయ్య గతంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా నియమించారు. ఆయనకు ఆర్ఎస్ఎస్తో తన జీవితాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయ్యారు. 2004లో తొలిసారి మడికేరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో విరాజ్పేట్ నుంచి గెలిచారు. గతంలో ఓసారి ప్రొటెం స్పీకర్గా కూడా పనిచేశారు. ఓసారి కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా, ఆ తర్వాత స్పీకర్గా పనిచేశారు. 2011లో యడియూరప్ప ప్రభుత్వంపై 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు బొప్పయ్య పాత్ర వివాదాస్పదమైంది. వారందరిపై అనర్హత వేటు వేయటం ద్వారా యడియూరప్ప ప్రభుత్వాన్ని కాపాడారు. ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.